కామారెడ్డి నియోజకవర్గంలోని ఆలయాలకు 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. నియోజకవర్గంలోని పాత ఆలయాల పునర్నిర్మాణానికి నూతన దేవాలయాల నిర్మాణ పనులకు ఈ నిధులు మంజూరైనట్లుగా తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి 38 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమకుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మాచారెడ్డి ఏపీపీ నర్సింగరావు, జెడ్పీటీసీ రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. జగన్మాత నల్లకుంట్ గారికి సన్మానం చేయాల్సిందిగా గౌరవనీయులు, ఆ తర్వాత గౌరవనీయులు జూకంటి సుమిత జనార్దన్ రెడ్డి గారికి లక్ష్మణ్ రెడ్డి ముందుకెళ్తే ఫోటో కండో సార్ ఇద్దరు కల్పించిన సార్ కండో పెద్ద దేవాలయ అభివృద్ధిలో సర్పంచ్ రెడ్డి గారు రామరెడ్డి గారి జ్ఞాపకం ఓకే మామి నత్యాన గారు, హరికిషన్ గౌడ్ గారు, నారాయణ గౌడ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు, లక్ష్మణ్ ఇప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవాలయ అభివృద్ధి వీరి మీద బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. నాగిరెడ్డి అను నేను కామారెడ్డి మండలం మరియు జిల్లా ఉగ్రవాయి గ్రామం నందు వీంచేసిన శ్రీ నల్లకుంట మైసమ్మ దేవాలయంనకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా కొన్నాల నర్సింహులు అను నేను కామారెడ్డి మండలం మరియు జిల్లా ఉగ్రవాయి గ్రామం నందు చేసిన శ్రీ నల్లకుంట మైసమ్మ దేవాలయంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు గోపు శివకుమార్ అను నేను కామారెడ్డి మండలం మరియు జిల్లా ఉగ్రవాయి గ్రామం నందు వించేసి ఉన్న శ్రీ నల్లకుంట మైసమ్మ దేవాలయంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగాను విశ్వాస పాత్రుగాను నా శక్తి వంచన లేకుండా బొర్రలలిత అను నేను కామారెడ్డి మండలం మరియు జిల్లా ఉగ్రవాయి గ్రామం నందు వెంచేస్తున్న శ్రీ నల్లకుంట మైసమ్మ దేవాలయంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సమగ్రంగాను ఒక ఉదాహరణ చెప్తున్నా, లీలలు ఎట్లా ఉంటాయని చెప్పడానికి చెప్తున్నా. అవసరం అది
భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమో రాసుకొని గదలవడని కానీ ఆరో తరగతి ఏడో తరగతికి రాసిన నదే నా బాధ. ఇంత మంచి ఉండండి. నేను టెన్త్ క్లాస్ డీల్ చేస్తా ఆరో తరగతి.